అమీర్పేట్లో రమేష్ అనే వ్యక్తితో తిరిగాను. అతను ఒక రకం వీధిరావుడు. ఆ రోజుల్లో గుండాలతో విద్యార్థులు కలిసి మెలిసి తిరిగేవారు. రమేష్ అంటే అందరికీ భయం. నేను నా స్నేహితులు అతనితో పరిచయం పెంచుకొని మంచి చేసుకోవడానికి ప్రయత్నించేవాడు. అతనితో కలిసి ఇరానీ హోటల్లో గంటల కొద్దీ గడిపేవాడు. కాలేజీలో చదువుతున్న ఒక అమ్మాయిని ప్రేమించడం మొదలుపెట్టాడు రమేష్. కానీ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి జంకేవాడు. మేము ఎంత ప్రోత్సహించినా వెళ్ళేవాడు కాదు. బయట అంత ధైర్యంగా ఉంటాడు, కానీ అమ్మాయిల విషయంలో అతను అంతలా ఎందుకు భయపడుతున్నాడో అర్థమయ్యేది కాదు. అతను హవాయి చెప్పులతో తిరిగేవాడు. కానీ ఒకరోజు కొత్త నైట్ షూస్ వేసుకొని వచ్చాడు. చెప్పుల్లో చూడటం అలవాటైన మాకు అకస్మాత్తుగా తను కొత్త బూట్లతో రాగానే పక్కున నవ్వాం. అతను హట్ అయ్యాడు. తను ప్రేమించిన అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి కొత్త షూస్ వేశాడని నాకు అర్థమైంది. రమేష్ ప్రేమించిన అమ్మాయి ఓ ఆరడుగుల ఆజానుభావుడు, అందగాడు, కారుణవాణ్ణి ప్రేమించాడు. వెళ్ళివాడిని నాలుగు ఉతికే మళ్ళీ ఆ అమ్మాయి ఛాయలకే వెళ్ళాడు అని మేము రమేష్ని ఎక్కించేవాము. మా వైపు చూసి నాకంటే అతనే ఆమెకు అన్ని విధాలా తగినవాడు అన్నాడు. రంగీల సినిమాలో పసుపుపచ్చ పట్టలున్న మున్నా సీన్ ఐడియా రమేష్ నైక్ షూస్ నుండి వచ్చింది. సినీ నటి శ్రీదేవి తల్లి తన కూతుర్ని ఒక స్టార్ చేయడానికి స్టూడియోల చుట్టూ తిరిగేదని విన్నాను. ఆమెను ఆమె కూతుర్ని కలిపి మిల్లీ అనే పాత్రను నేను రంగీలాలో సృష్టించాను. రంగీలాలో జాకీ చౌఫ్ పాత్రను, సౌండ్ ఆఫ్ మ్యూజిక్లో కౌంటెస్ పాత్ర నుండి మలిచాను. ఆ సినిమాలో ఆమె పాత్రను వామ్గా మార్చకుండా చాలా డిగ్నిటీగా చూపించాడు దర్శకుడు. రంగీలా అలా పుట్టింది.